కడితే లాభమా నష్టమా అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నష్టం అయితే దాన్ని లాభంగా ఎలా మార్చుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో నేను 100,000 రూపాయల చిట్టి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే యాక్చువల్గా చిట్టి వల్ల మనకు లాభాలు ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మనకు 2 విధాలుగా యూజ్ అవుద్ది చిట్టి, అంటే 2 లాభాలు ఉన్నాయి చిట్టి వల్ల. మామూలుగా మనం బయట ఎక్కడైనా అప్పు తీసుకోవాలనుకోండి, మనకు సడన్గా 100,000 రూపాయలు కావాల్సి వచ్చింది. సో బయట మనం అప్పు తీసుకోవాలనుకుంటే 2 రూపాయల వడ్డీ మీద ఇస్తారు, అంటే నెలకి 100కి 2 రూపాయల వడ్డీ అని అప్పు కాగితం రాసుకొని మనకి ఇస్తారు. కానీ మనం చిట్టీలో 1 రూపాయి వడ్డీ మీద మనం తీసుకోవచ్చు, అంటే మనకు బయట 2 రూపాయలది నడుస్తుంది కాబట్టి చిట్టీలో మనం 1 రూపాయి వడ్డీతో మనం తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే బయట షూరిటీలు, పెద్ద పెద్ద షూరిటీలు, ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా వెళ్ళినా కానీ మనకు బంగారం కానీ లేకపోతే ల్యాండ్ కానీ ఏదో ఒక షూరిటీ అడుగుతారు. కానీ దీంట్లో మాత్రం మనకు అంత పెద్ద పెద్ద షూరిటీలు అయితే ఏముండవు. నేనైతే ఇది మనకు ఫ్రెండ్షిప్ చిట్టి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఫ్రెండ్షిప్ చిట్టి గురించి అయితే చిట్టీలో మనకి 1 రూపీది నడుస్తుంది. సో 1 రూపీ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది తెలుసుకోబోయే ముందు మనకి ఫస్ట్ వడ్డీ గురించి తెలియాలి. వడ్డీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి, ఓకేనా, నెలకి 100కి 1 రూపాయి వడ్డీ అని నేను మీకు చెప్పాను కదా. చిట్టీలో మనకు నడిచేది 1 రూపాయి వడ్డీ అన్నాను కదా, బయట అయితే 2 రూపాయల వడ్డీ, చిట్టీలో అయితే నెలకి 100కి 1 రూపాయి వడ్డీ. ఇది నేను ఫ్రెండ్షిప్ చిట్టి గురించి చెప్తున్నా, ఓకేనా? అయితే ఇప్పుడు మనకి అదే నెలకి 100,000కి ఎంత అవుతుంది అనేది మనకు తెలియాలి, ఓకేనా? నెలకి 100,000కి ఎంత పడుతుంది మనకు వడ్డీ అనేది తెలియాలి. ఒకసారి ఆలోచించండి, నెలకి 100కి రూపాయి పడుతుంది అంటే 100,000కి ఎంత పడుతుంది? 100కి రూపాయి, ఓకేనా? 1000కి 10 రూపాయలు, ఓకేనా? అలా మనం చూసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది అంటే మనకు 1000 రూపాయలు పడుతుంది అనమాట, ఓకేనా? మీకు ఒకవేళ వడ్డీ తెలియకపోయినట్టయితే నేను వడ్డీకి సంబంధించిన వీడియో కూడా ఒకటి చేశాను. కానీ ఇది మాత్రం చాలా ఈజీ, మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెలకి 100,000కి అయితే 1000 రూపాయల వడ్డీ పడుతుందని మనకు అర్థమైంది. సో నేను దాన్ని అయితే ఇక్కడ రాసేసాను, నెలకి 100,000కి 1000 రూపాయల వడ్డీ పడుతుందని రాసేసాను. అయితే ఇప్పుడు మనకి ఇది వీళ్ళందరూ మనకు చిట్టులో మెంబర్స్ అనమాట, ఓకేనా? ఇప్పుడు ఫ్రెండ్షిప్ చిట్టు కాబట్టి మన మొత్తం నా బ్యాచ్ మొత్తం ఒక 25 మంది ఉన్నారు. ఆల్ఫాబెట్స్ మొత్తం 26 ఉంటాయి కదా, జెడ్ తీసేసాను. సో వీళ్ళందరూ ఇప్పుడు ఏ అనే అతను ఒక మనిషి, బి అనే అతను ఒక మనిషి, వీళ్ళందరూ 25 మంది, ఓకేనా? వీళ్ళందరూ మేమందరం కలిసి ఇప్పుడు చిట్టి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. దీనిలోనే చిట్టి నడిపే అయినా కూడా ఉన్నాడు, ఓకేనా? చిట్టి నడిపేట అయినా ఆయనకి చిట్టి గురించి బాగా తెలుసు అనమాట. ఎం అనే అతను చిట్టి నడిపిస్తున్నాడు, ఓకేనా? మొత్తం ఇప్పుడు ఎంతమంది ఉన్నామంటే 25 మంది ఉన్నాము. 100,000 రూపాయల చిట్టి అని ఫిక్స్ అయినా. సో 100,000 రూపాయలు కావాలంటే మనిషికి ఎంత తీసుకురావాలి ఆలోచించండి. 100,000 రూపాయలు కావాలంటే 25 మంది మనిషికి 4000 తీసుకురావాలి, అంతే కదా? మనిషికి 4000 తీసుకురావాలి. సో ఫస్ట్ మంత్ ఏమవుతుంది అంటే ఫస్ట్ మంత్లో, ఓకేనా, ఫస్ట్ మంత్ అని రాద్దాం ఫస్ట్, మనకి క్లియర్గా ఉండడం కోసం. ఫస్ట్ మంత్లో అందరూ 25 మంది ఉన్నారు కదా.